అనంతపురం జిల్లా తాడిపత్రి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ టౌన్ శాఖ ఆధ్వర్యంలో వారి స్వగృహమునందు మౌన దీక్ష కొనసాగించడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు మౌన దీక్ష నిర్వహిస్తూ కరోనా విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు వలస కూలీలను భవన నిర్మాణ కార్మికులను పేదలను చేనేత కార్మికులను ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గౌడెన్లలో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను పేదలకు పంపిణీ చేయాలి. ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం 50 కేజీల గోధుమలు ఉచితంగా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 5000 రాష్ట్ర ప్రభుత్వం 5000 ఆర్థిక సాయం చేయాలని సిపిఐ నాయకులు అన్నారు. రైతులు చిరు వ్యాపారులు స్వయం ఉపాధి కల్పన క్రింద తీసుకున్న బ్యాంకు రుణం రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని వారు కోరారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు వైద్య సిబ్బంది పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు మీడియా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని ప్రభుత్వానికి తెలియజేయడమైంది. ఈ కార్యక్రమం తాడిపత్రి పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మౌన దీక్ష నివాసంలో జరిగింది. పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ పట్టణ సహాయ కార్యదర్శి నాగేంద్ర సిపిఐ నాయకులు గిరి రామాంజీ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి మా పేరు చిరంజీవి, సిపిఐ తాడపత్రి పట్టణ కార్యదర్శి. నా నివాసంలోనే ఈరోజు మౌన దీక్ష కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా వలస వచ్చిన కూలీలు నష్టపోయిన రైతులకు మౌన కార్మికులకు మరి ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు మా డిమాండ్ ఏమంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రైతులకు నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణాలు బ్యాంక్ రుణాలు తీసుకునే రైతులకు మాఫీ చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చేనేత కార్మికులకు చాలామంది కరోనా లాక్డౌన్ వల్ల వారు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక కుటుంబానికి 50 కేజీలు బియ్యం 50 కేజీలు గోధుమలు మరి నిత్యవసరం సరుకులు కూడా ఒక కుటుంబానికి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మౌన కార్మికులు నెల నవరవుతా ఉంది, పని లేక చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వారికి కూడా 50 కేజీలు బియ్యం 50 కేజీలు గోధుమలు మరి నిత్యవసర వస్తువులు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.